1894లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చి 9 నెలలు గడవక ముందే అసమ్మతి సెగతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. నాటి పరిస్థితులు ఏమి, ఎలా జరిగింది? అలా ఇదే ఇందాక మనం అనుకున్నట్లు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంలో ఇబ్బంది పెట్టారు, అలాగే జడ్పీ చైర్మన్ టికెట్లు ఇవ్వడంలో ఇబ్బంది పెట్టారు, కార్పొరేషన్లు ఇచ్చేటప్పుడు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది అంటే అర్హత సమర్థత పార్టీ కమిట్మెంట్ ఉన్నవాళ్ళు కాకుండా మరి తనకు అనుగుణంగా ఉండేవాళ్ళు, తనకు అన్ని విధాలుగా సహకరిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి కట్టుబెట్టే ప్రయత్నం చేసినప్పుడు సర్వత్రా ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి. దాన్ని సరిచేయడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రులు కానీ సీనియర్ మంత్రులు కానీ ప్రయత్నం చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ కుదరలేని పరిస్థితుల్లో కాని పరిస్థితుల్లో ఒక్కొక్కరిని ఎలిమినేషన్ ప్రాసెస్లో పోతున్న తరుణంలో పార్టీని నిలబెట్టుకోవాలన్న ఉద్దేశంతో ఆనాడు ఆ సంక్షోభం ఏర్పడింది. నాటి సంక్షోభం అనగానే వినిపించేది వైస్రాయ్ హోటల్ సార్. ఆ సంఘటన మీరు చూశారు, సంఘటన యొక్క పూర్వ పొరాలు ఏంటి? అంటే మెజారిటీ ఎమ్మెల్యేలు, మెజారిటీ అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరు ఎమ్మెల్యేలు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో పరిస్థితిని చక్కదిద్దడానికి ఇంకా తప్పని పరిస్థితుల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయాలని కృతనిశ్చయంతో ఉండి వైస్రాయ్ హోటల్లో మకాం పెట్టడం జరిగింది. ఆ మకాం పెట్టిన సందర్భంలో అక్కడ అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవరిని కలవాలి, ఎవరికి స్ట్రెంగ్త్ చూపెట్టాలి చూపెట్టుకుంటూ ఆ కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చారు. కాబట్టి మెజారిటీ ఎమ్మెల్యేలు ఈ వైపు ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ అయినంతవరకు వైస్రాయ్ హోటల్లో ఉండి వ్యవహారం చేశారు. ఒక సందర్భంలో ఎన్టీ రామారావు గారు వైస్రాయ్ హోటల్కి కూడా వచ్చారు, అంటే వచ్చారంటే వ్యాన్ మీద వచ్చారు, అంటే వీళ్ళు కలుసుకోవడానికి శాసనసభ్యులు. అంటే ఆయన వ్యాన్ మీద ఉండి మైక్లో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఓకే, అంతే తప్ప లోపలికి వచ్చే ప్రయత్నం చేసినా కూడా అప్పట్లో అంటే వాళ్ళకి వెళ్ళి పట్టలేదు కాబట్టి అప్పుడు పోలీసు అనుమతించలేదు. ఏదన్నా మీరు అసెంబ్లీలో చూసుకుంటే ఇక్కడ మెన్ పవర్తో మీ పవరు వాళ్ళు కలిసి శాంతి భద్రతలకి విఘాతం కల్పిస్తే అది చట్టపరమైన విధానం ఇబ్బందులు వస్తాయని చెప్పి ఆయన్ని పంపించేయడం జరిగింది. ఆ సమయంలో వారు ఆ వ్యాన్పై ప్రసంగిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ గారిపై జరిగిన దాడి ఏంటో మీకు తెలుసు, దానికి కారకులు చంద్రబాబు నాయుడు గారే అని కొందరి వాదన. అంటే ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారు అందరూ లోపల ఉన్నారు, ఎవరు బయట లేరు. బయట ఉన్న కార్యకర్తలు కొందరు ఉన్నారు, అంటే సింపతైజర్స్ అనొచ్చు కార్యకర్తలు అనొచ్చు, అందరినీ లోపల రానివ్వరు కదా. తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమర్థించిన వాళ్ళు ఉన్నప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి మీద విసిరలేదు, లక్ష్మీ పార్వతి మీద ఏమైనా చేసుకుండొచ్చును కానీ రామారావు గారి మీద విసిరే సాహసం ఏమి చేయలేదు. లక్ష్మీ పార్వతి మీద ఏమైనా ఆగ్రహం చూపెట్టుంటారు, ఎందుకంటే ఆవిడ చూసిన వెంటనే ఆవిడ మూలంగా కదా, లేకపోతే ఎన్టీ రామారావు గారిని వదిలేసుకుని రావాల్సిన అవసరం ఉంటుంది. ఆవిడ మూలంగా ఆగ్రహానికి లోనైన కొందరు సాధారణ కార్యకర్తలు ఏదైనా కొద్దిగా తప్పుగా బిహేవ్ చేసి అది కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు గారి మీద కాదు, లక్ష్మీ పార్వతి మీద చేసింది అది తప్ప ఎన్టీ రామారావు గారి మీద కాదు. సార్, నాడు మీడియా కూడా ఈ సంక్షోభం సందర్భంలో ఎన్టీఆర్ గారిని గద్దించే ప్రయత్నంలో అతి ఉత్సాహం చూపించింది, చంద్రబాబు నాయుడు గారికి బలం లేకుండాను బలీయంగా చూపించింది అనేది కూడా వినిపిస్తుంది. లేదు కదా, బలం లేకుండా ఉండే పరిస్థితి లేదు. మేము ఒక ప్లేస్లో రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టాం, రాష్ట్ర పార్టీ మీటింగ్ పెట్టినప్పుడు అందులో మండల పార్టీ ప్రెసిడెంట్లు, పట్టణ పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు మొత్తం అందరినీ పిలిచాం. అందులో 190 మంది అటెండ్ అయ్యారు అందరు కూడా, అంటే అడ్రస్లతో సహా వాళ్ళ అడ్రస్లు తీసుకున్నాం, సిగ్నేచర్ తీసుకున్నాం. వాళ్ళందరూ కలిసి ఆ రోజు తీర్మానించింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని పార్టీ అధ్యక్షులుగా చేయాలని తీర్మానించి ఆనాడు జరిగిన మీటింగ్లో నాకు ఆ ఫంక్షన్ హాల్ పేరు గుర్తు రావట్లేదు, లాల్జాన్ బాషా గారు అధ్యక్షత నిర్వహించారు. అప్పుడు ఎన్టీ రామారావు గారిని దించి పార్టీ అధ్యక్షులుగా చంద్రబాబు నాయుడు చేస్తూ తీర్మానించారు. అంటే క్యాడర్లో కూడా పూర్తి యాక్సెప్టెన్స్ వచ్చింది, ఎక్కడ కూడా బినామీ పేర్లతో చేసింది కాదు. అప్పుడు మీడియా అంతా ఉంది. మీకు వయసు రావటంలో మా అందరూ రూమ్లో ఎవరు ఉన్నారు, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు అనేది మీడియా ఎప్పటికప్పుడు వచ్చి చూసుకుని రాసుకుని పోయింది.
అంతేగాని అక్కడ ఎమ్మెల్యేలు కాని వాళ్ళు ఎవరు లేరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అప్పుడు నేను కార్పొరేషన్ చైర్మన్, నేను కూడా వయసు రావట్లు ఉన్నాను. కాబట్టి వాస్తవికంగా బలం ఉన్నందునే వాళ్ళు మీడియాలో చూపెట్టారు తప్ప బలం లేకుండా చూపుతుంది కదా. తర్వాత మేము చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చిన వాళ్ళు తక్కువ మంది, కానీ దానికంటే ముందు ఈయన ప్రమాణ స్వీకారం చేసే ముందే మెజారిటీ సభ్యులు ఆ రోజు ఎమ్మెల్యేలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్తో ఉన్నారు. పక్షానే ఉన్న చంద్రబాబు నాయుడు గారి పక్షం. సరే అలానే నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకిస్తున్న సందర్భం ఆ రోజుల్లో మాకు నాకు బాగా గుర్తు. మరి మీడియానంతా ఆయన మీద ఇచ్చేసారు. మీడియాలో కూడా ఎక్కువగా ఆయనే మాట్లాడారు. ఎన్టీ రామారావు గారి గురించి, చంద్రబాబు మన లక్ష్మీపార్వతి గురించి, జరుగుతున్న పరిణామాల గురించి, రాష్ట్ర మీడియా కాకుండా నేషనల్ మీడియాతో కూడా ఆయనే మాట్లాడేవారు, ఆయనే ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఒక రకంగా ఆయన ఆయన కుటుంబ అంటే ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కలిసి దీంట్లో పూర్తిగా చురుకైన పాత్ర వహించారు. దాంట్లో డౌటే లేదు. అయితే వచ్చింది ఏంటంటే ఆయన పదవులు ఆశించి పదవులు రాకపోవడంతో ఆయన కొద్దిగా నిరాశ చెంది చాలా పార్టీలు మారారు. ఇంతకుముందు బీజేపీలో పోయారు, కాంగ్రెస్లో పోయారు, ఆర్ఎస్ఎస్ దాంట్లో కూడా ఆయన నిక్కరించుకొని కవాతుల్లో కూడా పాల్గొన్నారు. ఆయన అంటే ఆతృత పడ్డారు. కొద్దిగా వెయిట్ చేసి ఉంటే ఇక్కడే ఆయనకి స్థానం దొరికింది. ఆయనేమో తొందరపడ్డారు. అప్పుడు పరిస్థితులు చక్కబెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారిని ఎదుర్కోవాలి. రాబోయే రోజుల్లో 90 పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎలక్షన్స్లో మన సత్తా చూపెట్టాలి, ప్రజలు మన వైపు ఉండే రకం చేసుకోవాలని ఆ ధ్యాసలో ఉండి ఈ ఎలక్షన్స్ అయిపోయినండి. మరి అల్లుడు ఇద్దరు అల్లుడు తోడల్లుడు అంటే తోడల్లుడు ఇద్దరు పదవి పంచుకున్నారంటే అంత బాగుండదేమోది. మనం నిదానంగా ఆలోచించేద్దాం అంటే ఓపిక పట్టలేకపోయాడు. అది అది ఆయనకి రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది. Please subscribe to iMedia channel and click the bell icon for more notifications.